ఏం లేదు, ఒక పాటలో చిన్న డాన్స్ బిట్ అంతే. సినిమా బాగాలేదండి, డైరెక్షన్ బాగాలేదు. అసలు రవితేజ్ ఎంటర్టైన్మెంట్ అసలు ఏ మాత్రం కూడా లేదు. రవితేజ్ యాక్టింగ్ బ్లైండ్ క్యారెక్టర్ లో చాలా బాగా చేసింది. అసలు డైలాగ్స్ అండ్ మూవీ బాగుంది. మూవీలో ఏమేమి ఎలిమెంట్స్ కావాలో అన్ని ఉంటాయి. అసలు బోరింగ్ అనే కాన్సెప్ట్ లేదు మూవీలో. ఓవరాల్ గా మూవీ బాగుంది. దివాళీకి ఇంకా అదర్ మూవీస్ ప్లస్ ఏం లేవు కాబట్టి ఇది ప్లస్ పాయింట్ అయింది. అన్నెసెసరీ ఫైట్స్, కొంచెం సాంగ్స్ అనేది బోరింగ్ గా ఉన్నాయి. డైరెక్షన్ అనేది చాలా పెంచాలి. టూ ఇయర్స్ గ్యాప్ తో చూసామండి స్క్రీన్ మీద. అసలు రవితేజ 2 ఇయర్స్ తర్వాత మంచి హిట్ ఇచ్చాడు మా ఫ్యాన్స్ కి. రవన్న బ్యాక్ 2 ఇయర్స్ తర్వాత సరైన సినిమా తీసాడు. మూవీ బాగుంది. రవితేజ కామెడీ టైమింగ్ అండ్ డైరెక్షన్ సూపర్ గా ఉంది. సూపర్ సూపర్ రవితేజ గారి యాక్టింగ్ సూపర్. దిల్రాజు డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. అనిల్ రావుపూడి హ్యాట్రిక్, మెహరీన్ హ్యాట్రిక్. రివ్యూ టైం. దేవోల్కి ఒక రోజు ముందే రవితేజ ఏంటో చూపించాడు. సినిమా అద్భుతంగా ఉంది, అందరికీ నచ్చింది. బ్లైండ్ క్యారెక్టర్ తో సినిమా మూవీ చేయడం అంటే కష్టమే. ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు అంటే త్రూఅవుట్ సినిమా అంతా బ్లైండ్ క్యారెక్టర్ ఉండడం అంటే చాలా కష్టం, కానీ బాగా చేపించినాడు. నేను ఈవెన్ చిరంజీవి ఫ్యాన్ అయినా కూడా చెప్తున్నాను, రవితేజ బెస్ట్ యాక్టర్ అన్నమాట. నా మూవీ బ్లాక్ బస్టర్. అరే గున్న గున్న మామిడి సాంగ్ అయితే అందరు లేదు దుంకుతున్నారు. కానీ రవితేజ్ యాక్టింగ్ బ్లైండ్ క్యారెక్టర్ లో చాలా బాగా చేసింది. అసలు ఇట్లా ఎట్లా బ్లైండ్ క్యారెక్టర్ లో ఎట్లా వేస్తాడు, చాలా చాలా బాగుంది. అసలు సినిమా ఈవెన్ ఓకే, కానీ హీరో గురించి సినిమా కాదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఫుల్ మూవీ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇట్స్ లాఫింగ్ టైమ్. సూపర్ మూవీ. బాగుంది మూవీ, బాగుంది. సాంగ్స్ సాంగ్స్ అంతా లేదు కానీ డైలాగ్స్ అండ్ మూవీ బాగుంది. చాలా బాగుంది. బాగుంది బాగుంది. సాంగ్స్ ఒకటి రెండు బాగున్నాయి, మిగతా అంతా చెల్తా. కానీ మూవీ బాగానే ఉంది. ఏం లేదు, ఒక పాటలో చిన్న డాన్స్ బిట్ అంతే. సంపూర్ణేష్ బాబు అయినా, రాశి ఖన్నా అయినా, సప్తగిరి అయినా అంతే ఉంది. బాగానే ఉంది మూవీ అయితే చెల్తా. సూపర్ హిట్ భయ్యా. మూవీ బాగుంది, బట్ హీరోయిన్ యాక్టింగ్ అంత నాట్ గుడ్ అంటే ఆమె యాక్టింగ్ అంత అప్ టు ద మార్క్, నాట్ అప్ టు ద మార్క్. సాంగ్స్ బాగున్నాయి, ఇంకా రవితేజ కామెడీ అయితే అవసరం. సంపూర్ణేష్ బాబు అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఇంకా బిత్రిజాతి మెయిన్. సినిమా బాగుంది అన్న. రవితేజ యాక్టింగ్ కెరాక్ అదే బ్లైండ్ గా బాగా చేశాడు. సాయి కార్తిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అనిల్ రావు ఇప్పుడు డైరెక్షన్ ప్లస్ పాయింట్ అయింది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినట్టుండదు కానీ సినిమా బాగుంది. 3.5/5 రేటింగ్ ఒకవేళ రేటింగ్ ఇవ్వాలనిస్తే. సంపూర్ణేష్ బాబు రాశి కన్నా కొంచెం స్పెషల్ రోల్ గా చేశారు అంతే. బాగుంది. దివాళీకి ఇంకా అదర్ మూవీస్ ప్లస్ ఏం లేవు కాబట్టి ఇది ప్లస్ పాయింట్ అయింది. రవితేజ మళ్ళీ బ్యాక్ ఈ మూవీ నుండి, ఎందుకంటే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది. సినిమా ఆసం మెయిన్ రవితేజ అని, డైరెక్షన్ బీజిఎం రవితేజ, మొత్తం సినిమాలు ఇదే కనిపిస్తాయి మనకు. రవితేజ గురించి అవసరం లేదు, రవితేజ ఆల్రెడీ ప్రూవ్డ్. మళ్ళీ ఈ కొత్త క్యారెక్టర్ తోని, కొత్త క్యారెక్టరైజేషన్ తోని యాక్టింగ్ పీక్స్ లో వెళ్ళింది. మూవీలో ఏమేమి ఎలిమెంట్స్ కావాలో అన్నీ ఉంటాయి. అసలు బోరింగ్ అనే కాన్సెప్ట్ లేదు మూవీలో. ఓవరాల్గా మూవీ బాగుంది. స్టోరీ సెలెక్ట్ చేయడమే సగం విన్ అయిపోయాడు, అంటే మొత్తం మింగిల్ అయిపోయాడు అనమాట ఆ స్టోరీలో. అన్నెసెసరీ ఫైట్స్, కొంచెం సాంగ్స్ అనేది బోరింగ్గా ఉన్నాయి. డైరెక్షన్ అనేది చాలా పెంచాలి. రవితేజ ఎంటర్టైన్మెంట్ అనేది అసలు డోకా లేదు, మంచి చూడొచ్చు మూవీ అని. కొద్దిగా ఫైట్స్ తగ్గించి కొంచెం ఇంకా హీరో ఎలివేషన్ చేసి ఉంటే బాగుంటుండే అనిపిస్తుంది. కానీ చూడొచ్చు, రవితేజ ఫ్యాన్ కోసం చూడొచ్చు. 1 టైం వాచబుల్. 3.5/5 వచ్చాను అంతే. ఇది రాజాది గేట్ లో ఫస్ట్ అందరు చెప్తున్నట్టే మాస్ రాజా మాస్ రాజా మాస్ రాజా. 2 ఇయర్స్ గ్యాప్ తో చూసామండి స్క్రీన్ మీద. అసలు పిచ్చెక్కించేసారు ఆయన ఫుల్ ఎనర్జీ. అసలు ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, అసలు ముఖ్యంగా గుడ్డివాడిగా ఆయన అసలు ఎలా చెప్పడానికి మాట్లాడితే అంత బాగా చేశారు ఆయన. డైరెక్టర్ గురించి చెప్పాలంటే సీన్స్ అని చాలా క్రియేటివ్గా రాసుకున్నారు. సాంగ్స్ కొంచెం బాగుంటే బాగుండేది అంత, ఒకటి చిన్న మైనస్ పాయింట్. మిగతా సినిమా అంతా ఎంటర్టైనింగ్గా ఉంది, డెఫినెట్గా చూడండి, మస్ట్ వాచ్. బిత్తి సత్తి స్టార్టింగ్ ఉందో చిన్న రోల్, గెస్ట్ రోల్ లాగుంది. మనకు అవేం కనిపించాయి, ఇంకా రవితేజ ఒక్కడే కనిపిస్తాడు. రవితేజ 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 అంతే. రవితేజ 2 ఇయర్స్ తర్వాత మంచి హిట్ ఇచ్చాడు మా ఫ్యాన్స్కి. చాలా బాగుంది మూవీ, చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఒక ఫ్యాన్స్గా. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. రవితేజ బ్లైండ్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తాడని. ఏదో రొటీన్గా ఉంటుంది అనుకున్నాం స్టోరీ, కానీ చాలా బాగుంది, చాలా నీట్గా తీశాడు. హీరోయిన్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మహానుభావుడు. సినిమా బాగాలేదండి, డైరెక్షన్ బాగాలేదు. అసలు రవితేజ ఎంటర్టైన్మెంట్ అసలు ఏ మాత్రం కూడా లేదు. ఒక రవితేజ యాక్షన్ ఒకటి పర్లేదు, అంటే బ్లైండ్గా చేస్తూ ఒక్కసారి కూడా కెమెరాను చూడకుండా చాలా బాగా చేశాడు. కానీ అతని వరకు కానీ బ్యాక్గ్రౌండ్ కానీ తర్వాత పాటలు కానీ అసలు ఏం బాగాలేదు సినిమాలో. ఫస్ట్ అసలు ఏం లేదు, ఏం లేదు. ఏదో టైం పాస్ కూడా బిలో టైం పాస్ సినిమా, 150 రూపాయలు వేస్ట్. రవన్న బ్యాక్ 2 ఇయర్స్ తర్వాత సరైన సినిమా తీశాడు. నాన్ స్టాప్ ఎంటర్టైనర్ అనిల్ రావుపూడి హ్యాట్రిక్. మూవీ బాగుంది. రవితేజ కామెడీ టైమింగ్ అండ్ డైరెక్షన్ సూపర్గా ఉంది. మొత్తం సినిమా ఓవరాల్ సూపర్గా ఉంది. అకార్డింగ్ టు గాడ్ ఎవరికైనా లోపం ఒకటి ఇస్తే బాడీ మొత్తంలో పార్ట్స్ అన్ని డబుల్ అవుతాయి అంతే. సూపర్ సూపర్ రవితేజ గారు యాక్టింగ్ సూపర్. కిక్ తర్వాత రవితేజ గారు చాలా బాగా యాక్ట్ చేశారు.
అండ్ ఇట్స్ విన్నింగ్ టైమ్ సూపర్. దిల్రాజు డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు, అనిల్ రావుపూడి హ్యాట్రిక్, మెహరీన్ హ్యాట్రిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చంపేశాడు భయ. ఇంకా మూవీ అయితే అవసరం, కిక్ మూవీ తర్వాత ఆ లెవెల్లో నేనైతే నవ్వింది ఈ రోజు. గుండె మామిడి సాంగ్ చూడొచ్చు, దానికి పెట్టచ్చు 150 రూపీస్. సీన్ ఉంటుంది మస్తు కామెడీ సినిమా, కామెడీ సూపర్ హిట్. రవితే యాక్షన్ బాగా చేశాడు. అండ్ రాజా ది గ్రేట్ కాదు, రవితేజ రవితేజ ది గ్రేట్ అని ఖచ్చితంగా అందరు అంటారు. రెండోసారి కూడా చూడొచ్చు అవసరం అయితే. ఇట్స్ రివ్యూ టైమ్. మూవీ చాలా బాగుంది, రవితేజ యాక్టింగ్ సూపర్. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా కామెడీగా డైరెక్ట్ అద్భుతంగా తీశారు. స్టోరీ లైన్ మనం ఒకసారి చూస్తే, మనిషి ఎలా ఉన్నా సరే మన ఆలోచన బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశం మీద డైరెక్ట్ చాలా అద్భుతంగా తీశారు. రవితేజ చాలా అద్భుతంగా నటించారు. అదేవిధంగా దీపావళికి ఒక రోజు ముందే రవితేజ ఏంటో చూపించాడు, సినిమా అద్భుతంగా ఉంది, అందరికీ నచ్చింది. బాగుంది, మూవీ చాలా బాగుంది. రవితేజ యాక్టింగ్ అయితే కేక. విక్రమార్కుడు తర్వాత రవితేజ కెరియర్లో అంత బెస్ట్ యాక్టింగ్, బ్లాక్ బస్టర్. అనిల్ రావుపూడికి హ్యాట్రిక్ హిట్స్. మూవీ మాత్రం చాలా బాగుంది, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. ప్రేక్షకుల ముఖచితాలు చూస్తే మీకు అర్థమవుతుంది. రెండేళ్ల తర్వాత వచ్చినా కూడా, లేట్ వచ్చినా కూడా సూపర్ సినిమా చేసినాడు. బ్లైండ్ క్యారెక్టర్ కదా, ఎలా ఉండదు అనుకున్నాం కానీ చాలా బాగా చెప్పించాడు. డైరెక్షన్ కూడా సూపర్గా ఉంది అనిల్ రావుపూడిది. ఎందుకంటే ఒక బ్లైండ్ క్యారెక్టర్తో సినిమా మూవీ చేయడం అంటే పెద్ద కష్టమే. ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు అంటే త్రూఅవుట్ సినిమా అంతా బ్లైండ్ క్యారెక్టర్ ఉండడం అంటే చాలా కష్టం. కానీ బాగా చెప్పించాడు, సూపర్గా ఉంది హ్యాట్రిక్ సినిమా అనిల్ రావుపూడికి. మ్యూజిక్ కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగుంది కానీ సాంగ్స్ కొంచెం తగ్గడం అనిపించింది. మిగతా ఓవరాల్ సినిమా అయితే సూపర్గా చేసినాడు. రవితేజ రవితేజ కొడుకు ఇద్దరు సూపర్ చేసినారు. రవితేజ కొడుకు ఫస్ట్ మూవీ అయినా కూడా రవితేజ కొడుకు చాలా బాగా చేశాడు. బాగుంది, చాలా బాగుంది. రవితేజ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలి. బేసిక్గా అతను గుడ్డివాడి క్యారెక్టర్ కన్విన్స్ చేసేదానికి ప్రతి ఫ్రేమ్లో, లైక్ సినిమా స్టార్టింగ్ నుంచి ఇంట్రడక్షన్ సీన్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు ప్రతి పాటల్లోనూ కూడా చాలా కేరింగ్ తీసుకొని, ఐ మీన్ ఐ కాంటాక్ట్ లేకుండా, ప్రేక్షకులకి ఐ కాంటాక్ట్ లేకుండా, కెమెరాకి ఫేస్ చేయకుండా చాలా కన్విన్సింగ్గా చేశాడు. అండ్ అనిల్ రావుపూడి దాని గురించి తీసుకురావడం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం. అవార్డు కూడా రావచ్చు. డెఫినెట్లీ బెస్ట్ యాక్టర్ అవార్డు రవితేజ గారు ఇయ్యారు, రాసుకొని భయ. నేను ఈవెన్ చిరంజీవి ఫ్యాన్ అయినా కూడా చెప్తున్నాను, రవితేజ బెస్ట్ యాక్టర్ అవార్డు. చాలా బాగా యాక్టింగ్. ఇట్స్ లైక్ కమ్బ్యాక్ మూవీ. బ్యాక్ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినా కాదు, హీ స్టార్టెడ్ ఎ న్యూ కెరీర్ ఐ గెస్. నేను అక్కడ కష్టపడి పైకి వచ్చినకి ఎప్పటికైనా లైఫ్ ఉంటుంది. ఒక చిరంజీవి తర్వాత రవితేజని మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. రెండేళ్ళు గ్యాప్ వచ్చినా కూడా సినిమాలు లేకపోయినా ఈ సినిమాతో మళ్ళీ ఒక 10 సినిమాలు, మళ్ళీ ఒక 10 ఏళ్ళు వెళ్తాడు చెప్తా ఖచ్చితంగా. ఇది దిల్రాజ్ టైం భయ. దిల్రాజ్కి వరుసగా సక్సెస్ అవుతున్నాయి, ఇది అద్భుతంగా బాగుంది. దిల్రాజ్కి ముందే ఆల్ ది బెస్ట్ చెప్పాము. మూవీ స్టార్ట్ అవ్వకముందే వర్కౌట్ అయింది. రవితేజ యాక్టింగ్ సూపర్, చాలా బాగుంది సినిమా. మైనస్ వచ్చేసి కొద్దిగా సాంగ్స్, మ్యూజిక్ అయితే చాలా బాగుంది, బీజిఎం చాలా బాగుంది, మైనస్ సాంగ్స్ ఇంకొంచెం బాగుంటే బాగుంది. ఓవరాల్ మూవీ 3.5. కొన్నాడి సాంగ్ ఎంటర్టైన్మెంట్ బాగుంది, సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్. సుప్రీం సినిమా చూసాంగా ఒక పిల్లని కాబట్టి సేమ్ అదే నేను. నెక్స్ట్ మూవీ అన్న అనిల్ రావుపూడి చేంజ్ చేస్తాడే అని కోరుకుంటున్నాము. సినిమా అయితే వన్ టైం వాచ్. సినిమా బాగుంది, రవితేజ ఎనర్జీ సూపర్ ఉంది. సినిమా ఇంకోసారి చూడవచ్చు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామెడీ సూపర్గా ఉంది. రవితేజకి మళ్ళీ హిట్ వచ్చింది 2 ఇయర్స్ తర్వాత, మంచి బ్లాక్ బస్టర్ నా మూవీ. బ్లాక్ బస్టర్ ఈసారి దివాళీ, రాజా ది గ్రేట్. రవితేజ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందని, కానీ చాలా బాగుంది. గుణగుణ మామిడి సాంగ్ సూపర్. అరే గుణగుణ మామిడి సాంగ్ అయితే అందరు లేదు దుంకుతున్నారు కానీ. హాయ్ సాయిషా. హలో ఇండియా గ్లిచ్ వ్యూవర్స్, దిస్ ఇస్ హెబా పటేల్. హాయ్ ఇండియా గ్లిచ్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. హాయ్ దిస్ ఇస్ నాని. హాయ్ దిస్ ఇస్ తమన్నా. ప్లీజ్ ఫాలో ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు. Thank you.